నమస్తే, నేను మీ సతీష్. కూటమి ప్రభుత్వంలో ఏదైతే గడిచిన 5 ఏళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఇష్టారీతిలో చెలరేగిపోయి మీడియా ఎదుట ఏదైతే ఆనాటి ప్రత్యర్థి పార్టీ నేతల్ని తోలనాడుతూ అత్యంత నీచమైనటువంటి భాషతోటి మరి వాళ్ళందరినీ కూడా బూతులు తిట్టినటువంటి నేతలు కావచ్చు, మరి ఇవాళకి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అరాచకాల పైన, అంటే సోషల్ మీడియా వేదికగా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా వేదికగా కావచ్చు, అరాచకాలు సృష్టిస్తున్నటువంటి ఈ అరాచక శక్తుల పైన కూటమి ప్రభుత్వంలో అయితే కనుక చర్యలు ప్రారంభమైనాయి. మరి ఈ క్రమంలోనే గతంలో చేసినటువంటి పాపాలు మరి వెంటాడుతూ అటువైపున రామ్ గోపాల్ వర్మ కావచ్చు, అలాగే ఇటు పోసాని కృష్ణమురళి వాళ్ళు చేసినటువంటి పాపాలని ఈ రోజున శాపాలై వెంటాడుతున్నటువంటి క్రమంలో మీడియా ముందరకు వచ్చి గగ్గోలు పెడుతున్నటువంటి వైనం రోజున రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. మరి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు ఏ విధంగా చూడాలి, ఇది కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తోంది అంటూ కూడా గగ్గోలు పెట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, గడిచిన 5 ఏళ్ళు నోటికి హద్దు అదుపు లేదన్నట్లుగా మరి ఆనాటి ప్రతిపక్ష నేతల్ని, వాళ్ళ ఇళ్లల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని, ఆ మహిళల్ని కూడా ఇష్టారీతిలో తోలనాడినటువంటి నోళ్ళు మరి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో చర్యలు తీసుకునేసరికి ఇవి రాజకీయ కక్షలు, మా మీద కక్ష సాధింపు చర్యలు పూనుకుంటున్నారు, ఇది ఎక్కటి అన్యాయం, మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు పెడతారా, ప్రశ్నించినందుకు మా మీద ఈ రకంగా పోలీసుల్ని పెట్టుకుని దాడులు చేస్తారా అంటూ గగ్గోలు పెడుతున్నటువంటి వైనాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే పోసాని కృష్ణమురళి మరి గతంలో ఆయన చేసినవి తెలిసిందే, మరి ఇవాళ ఆయన మీడియా సమావేశం పెట్టారు, మీరు చూసుంటారు, దానిపైన ఓవరాల్గా మీ అబ్జర్వేషన్స్. పోసాని కృష్ణమురళి చిత్ర పరిశ్రమలో రచయితగా, నటునిగా, దర్శకునిగా, నిర్మాతగా అతని ప్రస్థానం కొనసాగి ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. గతంలో కూడా చూసుకున్నా కూడా అతను వివిధ ముఖ్యమంత్రులను పోగొడుతూ పత్రికలో ముందు పేజీలో అతని గురించి గొప్పగా రాస్తున్నటువంటి వ్యక్తి. అందరూ చాలామంది గురించి రాశాడు అతట్లో. సరే, ప్రజారాజ్యం పార్టీలో చేరాడు, శాసనసభ్యుడిగా పోటీ చేశాడు, ఓడిపోయాడు. తర్వాత నెలకొండ ఉన్నాడు, ఇప్పుడు ఈ పార్టీలో జాయిన్ అయ్యాడు. అయిన తర్వాత అతను మాట్లాడిన విధానం మీరన్నట్టు పవన్ కళ్యాణ్ గురించి, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి అతను తోలనాడిన విధానం చూసుకున్న తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా కక్ష సాధింపు చర్య అని చెప్పని. నిజంగా ఈ ప్రభుత్వం కనుక కక్ష సాధింపు చర్య నీ మీద చేయాలని కనుక భావించినట్లయితే లోకేష్ గారు నీ మీద ఒక అభియోగం మోపారు గతంలో, మీ ప్రభుత్వం ఉండగాల్లోనే గతంలో అభియోగం మోపారు. మోపిన సందర్భంగా నువ్వేదో మాట్లాడావు, గుర్తు తెచ్చుకో. ఈరోజు వీళ్ళు వచ్చి ఇప్పటికీ 152 రోజులు పూర్తయిపోయింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి. మరి ఈ ఇన్ని రోజులు నిన్ను గనక రాజకీయ కక్ష చేద్దాము, నిన్ను అదుపులో తీసుకుందాము, లేకపోతే నిన్ను కొట్టాలి తిట్టాలి అని కనుక వాళ్ళు భావించుంటే ఎన్ని రోజులు నువ్వు ఇట్లా ప్రశాంతంగా మాట్లాడగలిగేవాడివా? నువ్వు నేనేం తప్పు చేశాను ప్రశ్నించాను, నువ్వు ప్రశ్నించావా? నీ భార్యని, నీ పిల్లలిద్దరిని నువ్వేం మాట్లాడావో వాళ్ళ చేత చదివి, మళ్ళీ వాళ్ళ చేత చదివిచ్చి నా భర్త మాట్లాడింది నిజం అని చెప్పి నీ భార్య చేత, నా తండ్రి మాట్లాడింది నిజం అని చెప్పి నీ పిల్లల చేత చెప్పి వదిలేద్దాం, వాళ్ళ చేత చెప్పి నిస్సందేహంగా వదిలేస్తారు, ప్రజలు చూసుకుంటారు వాళ్ళ సంగతి. ఒళ్ళు బలిసి కొవ్వెక్కి కొంతమంది కొన్ని రకాలుగా వ్యాఖ్యానం చేసిన వాళ్ళందరికీ సరిదిద్దుకుంటూ వస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం. ఎవరిని వదిలిపెట్టాలి, అందులో నువ్వేం అతీతుడివి కాదు. నువ్వు ఏ విధంగా మాట్లాడావు, అలాగే అమరావతి రైతుల గురించి ఏమి మాట్లాడావు, ఈరోజు నీ యొక్క రచయిత బయటపడ్డాడు చూసాం, 30 నిమిషాల సేపు పైన మాట్లాడావు. నువ్వు ఆ రోజు మాట్లాడిన కోతలు ఈ రోజు లేవే, ఆ రోజు నువ్వు బెదిరించిన బెదిరింపులు ఈ రోజు లేవే, ఆ రోజు పవన్ కళ్యాణ్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే కాదు ఈరోజు మాట్లాడలేదే, చంద్రబాబు నాయుడు గారి గురించి, లేకపోతే రామోజీరావు గారి గురించి, బిఆర్ నాయుడు గారి గురించి, రాధాకృష్ణ గారి గురించి ఏకవచన సంబోధన చేస్తూ వాళ్ళు ఇష్టారీతిగా మాట్లాడావు కదా. ఈరోజు మరి అవన్నీ గౌరవప్రదంగా ఎందుకు వచ్చినాయి అంటే నీ అధినేతతో పాటు నీకు కూడా భయం మొదలైంది. మీ అందరికీ దబిడి దిబిడి అని చెప్పి అర్థమైపోయింది, అది ఏ స్థాయిలో ఉంటుందనే భయం మీలో మొదలైంది. కాబట్టి ఈ విధంగా ఒక్కొక్కడు బయటకు వస్తూ ఉన్నారు, ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న లేదని వాళ్ళు చెబుతూనే ఉన్నారు. జరిగిన వాటికి సంబంధించి మాట్లాడిన వాళ్ళందరికీ వడ్డీతో సహా అట్టున్నర పెట్టమని చెప్పని ఎప్పటి నుంచో ఉన్నటువంటి సామెత. ఆ సామెత నీకు కూడా తెలుసు, ఎందుకంటే నువ్వు రచయితవు కాబట్టి. ఈ రోజు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా నువ్వు నిశ్చితంగా గమనిస్తూనే మీ వాళ్ళు మాట్లాడినటువంటి రాతలు, వాళ్ళు రాసిన రాతలు కావచ్చు, వాళ్ళు చిత్రీకరించిన విధానం కావచ్చు, వాళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు, మీకు సుభాషితాలు శతకాల్లాగా కనపరుస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు ఆయన బొబర రవీందర్ రెడ్డి గురించి మాట్లాడినవన్నీ కూడా అతను ఏదైతే పోస్టులు పెట్టాడో దానికి సంబంధించినంత వరకు ఒక్కసారి నాయన నువ్వు మంచి రచయితవు కదా, నువ్వు మీ మహిళా నాయకురాలందరిని తీసుకొని, అలాగే ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, వాళ్ళ యొక్క సతీమణులను తీసుకొని, వాళ్ళ ఆడపిల్లలు ఉంటే లేకపోతే వాళ్ళ కోడళ్ళు ఉంటే వాళ్ళందరిని పెట్టుకు బయట అడగకూడదు, వాళ్ళందరిని పెట్టుకొని మీరు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా వాటి గురించి ఒకసారి చదవండి. వాళ్ళు మిమ్మల్ని చెప్పులు తీసుకొని కొట్టకపోతే, ఆపండి అని చెప్పిన వాడు పరుష పదజాలం వాడి గనక మిమ్మల్ని ఆపకపోతే, మా వాళ్ళు మాట్లాడింది వాస్తవం అని చెప్పి కనుక వాళ్ళు కనుక సమర్థిస్తే అప్పుడు ఆలోచిద్దాం. అంటే మీరు మాట్లాడిన అన్నీ వినటానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకా ఇంకా ఉదాసీనంగా 150 రోజులు మిమ్మల్ని వదిలిపెట్టిందని చెప్పని, ఈరోజు చర్యలు మొదలుపెట్టిందని చెప్పని మీకు ఎంత బాధ కలుగుతూ ఉంటే, అన్ని సంవత్సరాలు 2014 నుంచి కూడా వాళ్ళ కుటుంబాల మీద, వ్యక్తుల మీద, చివరికి ఈరోజు మంత్రివర్గంలో ఉన్నటువంటి అనిత గారి మీద కావచ్చు, శాసనసభ్యురాల మీద కావచ్చు, గౌతమ్ శిరీష్ గారి మీద కావచ్చు, మాధవిరెడ్డి గారి మీద కావచ్చు, ఎంతమంది మహిళల మీద, అలాగే జనసేన వేరే మహిళల మీద కావచ్చు, అదే కదా తల్లిని, చిరంజీవి గారి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారి కుమార్తెలని, అసలు అక్కడ దాకెందుకు? మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి తల్లి, చెల్లి, రక్తం పుచ్చుకున్న చెల్లెలు, కనిపించినటువంటి నీ తల్లి, అలాగే నీ బాబాయ్ కుమార్తె, నీ ఇంకో చెల్లెలు, వాళ్ళ గురించి వీళ్ళు ఇంత అసభ్యంగా మాట్లాడుతూ ఉంటే, రాతలు రాస్తూ ఉంటే ఏ రోజు ఖండించలేదు, వాళ్ళని ప్రోత్సహించావు. ప్రోత్సహిస్తూ నీ చెల్లెలు కట్టుకున్న చీర గురించి నిండు సభలో మాట్లాడిన వ్యక్తి నీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నువ్వు శుద్ధులు, సూక్తులు, సుభాషితాలు చెప్తా ఉంటే జనం వినడానికి సిద్ధంగా లేరు. మిమ్మల్ని అధికారంలోంచి దూరం చేసిన కారణం ఏంటంటే, ఆ ప్రభుత్వం చేసినటువంటి దాష్టీకం, దోపిడీ, దొంగతనాలు, అరాచకాలు, హత్యలు, ఎవరైతే ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే అందుట్లో ఉన్న అన్ని రకాల వాళ్ళు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, రైతులతో సహా తిరగబడి మీరు మళ్ళీ అధికారంలో రాకూడదు, అధికారమే కాదు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండకూడదనే నిర్ణయానికి వచ్చి మీకు ఆ స్థాయి పరాజయాన్ని, వీళ్ళకి ఇంత అపూర్వమైనటువంటి ఘన విజయాన్ని అందజేశారు. ఆ విషయాన్ని మర్చిపోయి ఇంకా మీరు ఏదో మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడలా, ఇప్పుడు వచ్చి మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతున్నావు అంటే, నువ్వు నీ చేత ఎవరు మాట్లాడిచ్చారో జనాలకు అందరికీ అర్థమైపోతానే ఉంది, అందులో సందేహం ఏమి లేదు. కాకపోతే రేపు పొద్దున బలిపసు నువ్వే కాబోతున్నావు. గతంలో కూడా చెప్పాను, నువ్వు మాట్లాడినందుకు శిక్షలు నీకే పడతాయి అని చెప్పని. ఇప్పుడు కూడా అదేవిధంగా ముందుకెళ్తున్నారు వీళ్ళు, ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టరు. ఇంకొక ఆయన, చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఆయన రామ్ గోపాల్ వర్మ గారు, ఆ వ్యూహానికి సంబంధించి చిత్రం ప్రచార కార్యక్రమంలో భాగంగా లోకేష్ గారి బొమ్మలు, చంద్రబాబు నాయుడు గారి బొమ్మలు, పవన్ కళ్యాణ్ గారి బొమ్మలు వేసి ఏ విధంగా మాట్లాడారో చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన మీద కూడా చర్యలు ఉపక్రమించమని కొన్నిసార్లు ఫిర్యాదులు కూడా చేయడం కూడా జరుగుతుంది. ఇది ఒకసారితో రాగుతుందా, ఇంకెక్కువ సార్లు జరుగుతాయా అనేది చూసుకోవాలి. ఆయన కూడా బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే నా ఇష్టం, జగన్మోహన్ రెడ్డికి ఆయనకి పెద్ద వ్యత్యాసం ఏం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలతో సంబంధం లేదు కాబట్టి, అలాగే రామ్ గోపాల్ వర్మ కూడా నేను ఎట్లానే బతుకుతాను, చేతిలో గ్లాస్ పట్టుకొని మాటామంతి కార్యక్రమం జరపటం అవన్నీ చేస్తూ ఉండేవాడు కాబట్టి నేను ఇలానే చేస్తాను. ఎక్కడైనా సరే అతను సమాజంలో ఉద్రిక్తల్లో రేగొట్టే విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే విధంగానే ముందుకెళ్తానే ఉన్నాడు. ఇట్లాంటి విషయాల్లోకి వచ్చేతలికి అతను మొట్టమొదటి కూడా ఇష్టారీతిగా పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడాడు, అలాగే ఇప్పుడు వీళ్ళ మీద కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇవన్నీ కూడా అతను చిత్రీకరించిన విధానం కావచ్చు, తీసిన చిత్రాల గురించి కావచ్చు. ఒకనాడు రామ్ గోపాల్ వర్మ అంటే దేశవ్యాప్తంగా కీర్తి గడించాడు. తర్వాత గత 10 సంవత్సరాల నుంచి ఆయన యొక్క చిత్రాలను కనుక సరళి కనుక మనం గమనిస్తూ ఉంటే ఏ విధంగా ఏ స్థాయికి వెళ్ళిపోయాడు, ఏ విధంగా తీసుకుంటున్నాడో మన కళ్ళ ముందు కనపడతానే ఉంది. కాబట్టి ఆ వ్యక్తికైనా ఈ వ్యక్తికైనా చట్టపరంగా, ఓ రకంగా చట్టపరంగా ప్రజలేం కోరుకుంటున్నారంటే చట్టపరంగానే, దానికంటే కూడా వాళ్ళకి ఆలోచించట్లా. రఘురామకృష్ణరాజు గారికి ఎలాంటి విధంగా చేశారో, అచ్చెన్నాయుడు గారిని ఏ విధంగా నిర్బంధించి తీసుకొచ్చారో, అలాగే అమర్నాథ్ గౌడ్కు సంబంధించి ఏ విధంగా దాష్టీకం చేసి వాళ్ళు చంపేశారో, లేకపోతే డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా చంపేశారో, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఏ విధంగా చంపేశారో, అవన్నీ ప్రజలకు గుర్తుండేవి కాబట్టి మిమ్మల్ని చంపాలని వాళ్ళు కోరుకోవట్లా. కానీ సామధాన భేద దండోపాయాలను ఇప్పటి నుంచే ఉన్నాయి. మీరు మామూలుగా మాటల్లో వినరు కాబట్టి రఘురామకృష్ణరాజు గారి లాగానే మీకు కూడా సరైన సపర్యలు, మర్యాదలు చేయాలని ప్రజలైతే కోరుకుంటున్నారు. ఇది మాత్రం వాస్తవం. వాళ్ళ కోరిక ఈ ప్రభుత్వం తీర్చిద్దనే నాబొడ్డాడు కూడా భావిస్తున్నాడు.